ఎవరైనా చూస్తారేమో, ప్రాబ్లం అవుతుంది. ఏమైందను? ఎందుకు సడన్ గా వచ్చేసావు? ఒక్క ఫోన్ చేసి ఉండొచ్చు కదా. చరణ్, నీకే ఫోన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఈరోజు నాన్న సడన్ గా తీసుకొచ్చేశారు, ఏమీ చెప్పలేదు. జాతకం అది ఇదని ఏదేదో మాట్లాడుకుంటున్నారు. చరణ్, నాకు చాలా భయంగా ఉందిరా. అను అమ్మా, వస్తున్నా. ఏంటి? సరే, రేపొద్దున గుడికొచ్చి మిగతా అక్కడ మాట్లాడదాం. అను, తప్పకుండా వచ్చాయి. సరే. పెళ్ళైన తర్వాత చదువుకోనిరా, ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఓపెన్ చేద్దాం. కానీ ఒక విషయం బావా, నా పెళ్లి కూడా నేను భయపడలేదురా, కానీ ఇప్పుడు తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుందిరా. నోరు మీరా. అది కాదురా, అమ్మాయి వస్తుందా అమ్మాయి ఇంట్లో వాళ్ళు వస్తారో తెలియట్లేదే. కసప్ నోరు మూసుకురా. ఊరికి అబ్బా, అమ్మాయి వచ్చింది. ఏంటను, ఏంటంత లేటు? సరే రా. ఎక్కడికి చరణ్? మీ నాన్న ఏమైనా చేసేలోపు మనం చేయాల్సింది చేద్దాం. ఏమంటున్నావు? ఇవ్వరా, పెళ్లి ఏర్పాట్లు చేశాను, ఇదిగో ఈ చీర మార్చుకోండి రా. చరణ్, నన్ను నమ్ముతున్నావు కదా? నేనేం చేసినా అది మన మంచి కోసమే. వెళ్ళు. వస్తున్నా. అను, టైం అయిందను, త్వరగా రా. తన్ను అగ్ని ప్రచోదయ ఆదో. అయ్యా, మాంగళ్యాన్ని ఇక్కడ పెట్టండి. తాలే, ఎక్కడరా? అయ్యో, బండిలో పెట్టి మర్చిపోయినరా. పోరా, త్వరగా తీసుకురా పో. హలో అమ్మా, మీరు అక్కడ కూర్చోండి. అమ్మా కూర్చోయ్యా, మీ అత్త బుద్ధి నీకు వచ్చిందా? పరువు తీయడానికైనా కడుపును పుట్టావా? ఎరా, నీకు నీ బాబుకి మమ్మల్ని కలగటమే పని అయిపోయిందిరా. ఏంటనయ్యా, ఇంకా వాడితో మాట్లాడుతున్నా? చూడరా, ఇందుకే ఆ రోజే చెప్పాను నరికి పారేద్దామని. విన్నావా? ఈరోజు మనకి పరిస్థితి వచ్చుండేదా? పద్ధతిగా ఆడపిల్లల లక్షణంగా ఉండకుండా ఇలా బరి తెగిస్తావా? చూడండి, చేసుకుంటే అస్సలు బాగోదు. ఏంట్రా, ప్రేమ పొంగుతోందా? చూడండి, పరువుని రోడ్డుకి తీసుకొచ్చావు కదా. నీ కొడుకును కూడా చూడను, నరికి పారేస్తాను. నరుకుతావా? నరకరా. నువ్వు నరికే వరకు చూస్తూ ఊరుకుంటావనుకున్నావా? 10 ఏళ్ళు జైల్లో ఉన్నావు, మర్చిపోయావా? ఫ్యామిలీ మొత్తాన్ని లోపలేసేస్తా. నా కొడుక నీ కూతుర్ని లాక్కొచ్చింది, తనే వచ్చింది. తన్ను అడగకుండా వీణ్ణి అడుగుతున్నారు. విన్నావా? అందరి ముందు మన పరువు తీశారు, చూసావా లేదా? నువ్వు ఇలా బతుకుండి మా పరువు తీసే కంటే చావటం మంచిది. చచ్చిపోవే. ఏంటన్నా, ఎంత పని చేసావన్నా? ఇలా వయసుకొచ్చిన పిల్లలు నలుగురు ముందు కొడతావా? ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడు. తీసుకెళ్ళండి రా, అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళండి. జాగ్రత్త, జాగ్రత్త రా. ఏంటి, బెదిరిస్తున్నావా? కత్తి పట్టిన వాడికి కమ్మీలో లెక్క పెట్టడం పెద్ద విషయమేం కాదురా. నీలాంటి ఎంతో మంది పోలీసులని చూశానురా. మా అమ్మాయి వచ్చిందని చెప్పావు కదా, ఇక తను రాదు. ఒకవేళ వచ్చిందనుకో, గుళ్ళో నుంచి చెప్తున్నాను, తన సేవమే మీ ఇంటికి వస్తుంది. నీ కొడుకుని అదుపులో పెట్టు, లేదంటే వాడి శవం కూడా నీకు దొరకదు.
ఏంట్రా ఇదంతా? అనుష ఎలా ఉందిరా? తెలీదురా, హాస్పిటల్కి వెళ్ళాను. అనిత నువ్వు బయలుదేరు, నేను చూసొస్తానంది. మీ నాన్నైనా హెల్ప్ చేస్తాడని చూస్తే చా, ఆయన కూడా. ఇప్పుడు ఎలా ఉంది? పెద్ద దెబ్బలేమి కావు, చిన్న చిన్న గాయాలే. తను ఏమంది? ఇంతకు మించి ఇక్కడ ఉండటం ప్రాబ్లం. రేపు ఉదయం 5:00 బస్ స్టాండ్ కు వచ్చి వెయిట్ చేయమని చెప్పింది. అటు నుంచి ఎటైనా వెళ్ళిపోదామంటోంది. ఓకే ఓకే, తప్పకుండా వస్తాను. ఇంకోటి అనిత, మేమిద్దరం బస్ ఎక్కే వరకు నువ్వే ఎలాగైనా అనుకు హెల్ప్ చేయాలి. ఓకే ప్లీజ్ యా. ఓకే చరణ్. ఏంటి చెప్పండి. నువ్వు అక్కడికి రేపు రావద్దు. ఏమంటున్నావు? ఏం లేదు, అది బుద్ధి లేకుండా మాట్లాడుతోంది. వాళ్ళ ఇంటి సంగతి నాకు బాగా తెలుసు. చిన్న వయసు నుంచి గమనిస్తున్నాను, మీరిద్దరూ లేచిపోయారనుకో, నీ మీద ఉన్న కోపం కంటే పరువు తీసేసిందని దానిమీదే కోపం ఎక్కువ అవుతుంది. వాళ్ళ గురించి నీకు తెలుసు కదా చరణ్, తన సొంత చెల్లెల్నే చంపిన వాళ్ళకి కూతుర్ని చంపడం పెద్ద విషయమేం కాదు, ఎంతకైనా తెగిస్తారు. నీతో వచ్చి అది చచ్చిపోవాలనుకుంటున్నావా, లేదెక్కడికైనా వెళ్ళిపోయి అది ప్రాణాలతో ఉండాలనుకుంటున్నావా? నువ్వే ఆలోచించుకొచ్చారణ్. నేను అనుకుని ఉంటే ఆ అమ్మాయితో నీకు 5 నిమిషాల్లో పెళ్లి జరిపించుండేవాణ్ణి. కానీ ఆ అమ్మాయి మన ఇంటికి వస్తే 24 గంటలు మనం తనకి రక్షణ కల్పించలేవురా. ఆ అమ్మాయికి ఏదైనా అయితే ఆ పాపం మనకే చుట్టుకుంటుందిరా. చరణ్ కాలేజీకి వచ్చి 3 నెలలైంది. వాడి యాటిట్యూడ్ బాగాలేదని విన్నాను. వాడు మీ అబ్బాయి అవటం వల్ల ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అదే ఇంకెవరైనా ఉంటే ఈ పాటికి డిబార్ చేసుండేవాడిని. కాస్త చూసుకోండి.
రాస్కెల్, బుద్ధుందరా నీకు? అడ్డమైన వాళ్ళతో నీ ఇష్టానికి తాగుతున్నా? ఏమిటండి మీరు? వాడు అర్థం చేసుకున్న స్థితిలో ఉన్నాడు, గొడ్డును బాదినట్టు బాగుతున్నారు. ప్రిన్సిపల్ మొహం మీద కొట్టినట్టు అడిగాడు, కొడుకును ఇలాగైనా పెంచేదని. వీడు ఇంతవరకు మనల్ని ఏదైనా అడిగాడా? ఏదైనా అడిగాడా? వీడు అడగడానికి ముందే మనం అన్నీ చేస్తున్నాం కదా. ఉదయం డ్రగ్ అడిక్ట్స్ తో వీణ్ణి చూడగానే మనసు విరిగిపోయిందే. ఎందుకైనా వీణ్ణి పెంచింది? తప్పు చేశానే, తప్పు చేశాను. ఆ రోజే ఆ అమ్మాయితో వీడికి పెళ్లి చేసి ఉండాల్సింది. ఆ అమ్మాయికి ఏం కాకూడదు అనుకున్నాను, కానీ నా కొడుకు జీవితం ఇలా నాశనం అయిందే. ఒరే, కన్న తండ్రి చచ్చిపోతేనే చలించిన మనిషి ఆయన, నిన్నిలా చూడగానే తట్టుకోలేకపోతున్నారా? చరణ్ చరణ్, ఇవన్నీ మానేయరా. నువ్వు అనుకున్నట్టుగా ఫారిన్ కి వెళ్ళి చదువుకోరా చరణ్. నాతో ఏమైనా మాట్లాడరా, నిన్నిలా చూస్తుంటే నాకు భయంగా ఉందిరా చరణ్. ఏమైనా మాట్లాడరా చరణ్, నిన్నిలా చూసే శక్తి నాకు లేదురా చరణ్. అయ్యో భగవంతుడా, చరణ్ అక్కడున్న మాత్రలు ఎవరా? చరణ్ ఆ మాత్రలు ఇవ్వరా? Seven.